నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ జయ వినాయక మ్యారేజ్ బ్యూరో అధినేత సురేంద్ర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి ఎలా ఉన్నారండి చాలా రోజుల తర్వాత వచ్చారు రైట్ ఆ వారాహి అమ్మవారి ఉపాసనలో మీరు నిమగ్నం అయ్యారు అన్న విషయం నాకు అర్థమైంది మీరు చెప్తున్నారు ఒక్కసారి మరి ఎలాంటి వారాహి అమ్మవారిని ఎలా కొలవచ్చు ఇప్పుడు ఇక గుప్త నవరాత్రులు కూడా మొదలు కాబోతున్నాయి సో పంతొమ్మిదో తారీఖు నుంచి గుప్త నవరాత్రులు ఆషాఢ మాసం మొదలు కాబోతోంది ఆషాఢ మాసంలో మరి పాడ్యమి తిథి నుంచి కూడా గుప్త నవరాత్రులు మొదలు కాబోతున్నాయి చెప్పండి దేవిని ఎలా కొలుచుకోవచ్చు అంటే వారాహి అమ్మవారిని మనకు మొత్తము నవరాత్రులు నాలుగు ఉంటాయి కదండి అందరికీ తెలిసిన విషయమే కదా సో ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క ప్రత్యేకత అంటే ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే ఈ అమ్మవారు ఏంటంటే భూములకు సంబంధించింది భూ వివాదాలు ఏమైనా ఉన్నా కూడా మెయిన్ ఇప్పుడు వందల ఏళ్ళ సంవత్సరాల నుంచి కొన్ని భూములు ఉంటాయి అవి ఎవరు పంచుకోలేరు వాళ్ళ వల్ల ఏంటంటే తరతరాలు పోతుంటే ఆ భూమి ఏటి ఏటు ఎవరు అనుభవించే యోగ్యత లేకుండా ఉంటుంది అవును కొన్ని భూమ్స్ ఎలా ఉంటాయంటే మనము ప్రాపర్టీస్ కొంటుంటాము ఇప్పుడు మనం ఒక ఒక ఫ్లాట్ తీసుకున్నామండి అని చెప్తాము ఏమవుతుందంటే అది ముగ్గు నవరు కొంటారు ఒక ఫ్లాట్ ని రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అవుతుంటుంది అవి డబ్బులు పెడతారు అవి ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు అది నాదంటాడు తను నాదంటాడు గొడవలు అవుతుంటాయి ఇలాంటి భూములకు భూములకు సంబంధించిన కొన్ని భూములు కొన్ని కొన్ని ల్యాండ్స్ ఉంటాయి కొన్ని ఏంటంటే అవును ఇది చాలా ప్రధానమైన సమస్య అసలు భూమి కొనుక్కున్నదే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో కొనుక్కుంటే అది అమ్ముకుని ఇల్లు కొనుక్కుందా అది మళ్ళీ ఏంటంటే ఇల్లులు ఉంటాయి ఇవి కూడా సేమ్ ఏంటంటే కొన్ని ఇల్లు కూడా వస్తుంది అంటే భూమికి సంబంధించింది కదా ఇల్లు కూడా ఏంటంటే మేము కొన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాము ఈ ఇల్లు వచ్చిన కానీ మేము బయటకు వెళ్ళలేకపోతున్నాము ఇందులోనే ఉంటున్నాము మా వల్ల కావట్లేదు ఏదో పోదామంటే ఏదో ఒక ప్రాబ్లం ఇలాంటి ఏదైనా భూ వివాదాలకు సంబంధించి భూమికి సంబంధించి ఏదైనా సరే ఎనీ ప్రాబ్లమ్స్ భూమికి సంబంధించిన ఎనీ అయినా కూడా ఈ అమ్మవారిని కొలవటం వల్ల కూడా ఈ వారాహి అమ్మవారిని పూజించడం వల్ల హండ్రెడ్ కాదు మీకు టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆ భూ వివాదాలు అనేది పరిష్కారం అవుతాయి అద్భుతం కొలవటం అంటే రకరకాల సందేహాలు ఉన్నాయండి ఇప్పుడు ఉగ్ర రూపాలు అన్ని కూడా దశమహావిద్యాలకి సంబంధించినటువంటి రూపాలు శ్యామల అవ్వచ్చు వరాహి అవ్వచ్చు చిన్నమస్త అవ్వచ్చు అయితే మన మనం ఉగ్ర రూపాల జోలికి వెళ్ళకూడదు సాత్వికం శ్రీ విద్యలోనే ఉండాలి అనేది గట్టిగా బయట వినపడుతున్నమాట దీనికి మీ సమాధానం అది హండ్రెడ్ పర్సెంట్ అండి అది కరెక్టే కానీ ఏంటంటే ఇప్పుడు ఈ అమ్మవారిని అనేది మనము సాత్వికమే కొనవాలి సాత్వికంగా అంటే ఇప్పుడు ఈ అమ్మవారికి నైట్ అంటే ఇష్టము డేలో కొలవలేము నియమాలు పాటించాలి నవరాత్రులు తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు మాత్రం కొలుచుకోవచ్చు అని చెప్తున్నారు తొమ్మిది రోజులు మాత్రం మాకు ఈ ప్రాబ్లం ఉంది సో మాకు ఈ ల్యాండ్ ప్రాబ్లం ఉందండి ఈ ల్యాండ్ ప్రాబ్లం అమ్ముడు పోవట్లేదు ఈ ల్యాండ్కి సంబంధించి మాకు ఏది కావట్లేదు ఇలాంటి ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఏంటంటే సాయంత్రం ఆరు గంట ఆరు నుంచి ఏడు గంటల అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అమ్మవారికి ధూపం వేయాలి ఇంకోటి ఏంటంటే పాకం బెల్లం పాకం బెల్లం పాకం కూడా అమ్మవారికి చాలా ఇష్టము ఆ బెల్లం పాకం వేసేసి శ్రీ వారాహి కవచం అని ఉంటుంది అమ్మవారి కవచము ఆ కవచం పట్టించి ధూపం వేస్తే సరిపోతుంది మీరు ఏ కోరిక కోరుకోండి వన్ అట్లా కొలవటం వల్ల మీకు ఒక మీరు కొలిసిన ఒక్కరోజు ఒక త్రీ డేస్ తర్వాత చూడండి అమ్మవారు మీకు ఏదో రూపంలో కనిపిస్తారు అంటే ఎలా ఏ రూపమైనా ఇప్పుడు ఉదాహరణకు గుర్తించు అదే నేను మనం బయటకు వెళ్తున్నాము ఇక్కడ వారా ఇక్కడ వారాహి స్టూడియో అని ఉంటుంది బయటకు వెళ్తుంటాము వారాహి రూపం కనపడచ్చు ఇంకా ఏదో బయటకు వెళ్తుంటాము ఇంకా ఏదన్నా వారాహికి సంబంధించిన కళ్ళలో కూడా వస్తుందమ్మ ఇది ఉదాహరణకు మా ఇల్లు వాస్తుందా లేదా అని మనం అనుకుంటాము కొన్ని కొన్ని డౌట్స్ ఉంటాయి ఇది అడపెట్లేదని లేదా ఇది ఇక్కడ ఉందని అంటే ఒక్కొక్క జ్యోతిష్ ఒక్కొక్కలాగా చెప్తాడు అప్పుడు మనకేం అర్థం కాదు ఏది ఏది ఏటి పెట్టాలో అర్థం కాదు అలాంటప్పుడు మనం వారాహి అమ్మవారి పూజ వల్ల ఆమెనే చూపిస్తుంది అమ్మవారే చేస్తుంది అంట ఇది ఇటు ఉండాలండి అది అటు ఉండాలి ఇది రాంగ్ ఉంది రాంగ్ ఉన్న సైడ్ మనకు ఆటోమేటిక్ కల్లో కల్పించి చూపిస్తుంది అమ్మవారు అంత పవర్ఫుల్ అండి అమ్మవారు నేను చేశాను నేను చేపించాను ఎన్నాళ్ళ నుంచి మీరు అమ్మవారిని ఉపాసిస్తాను సిక్స్ మంత్స్ అవుతుంది సిక్స్ మంత్స్ నుంచి కంటిన్యూస్ గా ఉపాసిస్తుంది అయితే ఇప్పుడు ఈ చెప్పండి ఇంకేంటి అంటే అమ్మవారికి వారాహి అమ్మవారు ఉన్నారు కదా అమ్మవారు వారాహి హోమాలు కూడా చేపిస్తున్నాం వారాహి హోమా మీరు ఎవరైనా కావాలనుకుంటే అంటే మాకు ఈ ప్రాబ్లం ఉంది మాకు ఈ అమ్మవారికి పూజ చేయించండి అంటే మీ పేరు మీద మేము అంటే ఈ తొమ్మిది రోజులే ఉంటుంది అన్నీ ఈ తొమ్మిది రోజులలో మీ అమ్మవారికి సంబంధించిన పూజ చేసి మీకు ప్రసాదాలు పంపిస్తాము ఓకే మీ నంబర్కి కాంటాక్ట్ చేయాలి రైట్ అండి ఇప్పుడు తమ తమ ఇళ్లలో చేసుకోవాలి అనుకుంటే అమ్మవారి ఫోటో పెట్టచ్చా అనేది ఫస్ట్ క్వశ్చన్ వచ్చేది పెట్టుకోవచ్చా అంటే అమ్మవారి ఫోటో ఎలాంటి ఫోటో ఉగ్ర ఉగ్రరూపం ఉండద్దు అండి ఏంటంటే అమ్మవారి ఎట్లా అంటే సాత్విక రూపం ఉంటుంది అమ్మవారిది అంటే ఒక గొడ్డలి అదే అదే ఒక చాగలి నాగలి నాగలి ఒక పువ్వు ఇది ఉంటాయి కదా ఇలాంటి అమ్మవారి ఫోటో మనకు ఎదురుగా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ నేను సాయంత్రం తర్వాత మీరు ఈ యొక్క సంకల్పం అనేది మనం చేసుకోవాలి అంటే మనం ఈ మనకి ఇది నాకు ఇది కావాలి ఇప్పుడు కొంతమంది అంటే భూమికి సంబంధించిందే కాకుండా కొంతమందికి డబ్బుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి అప్పులు బాగుంటాయండి ఏం చేస్తామంటే మనకి ఏం చేయాలో అర్థం కాదు వచ్చే వేరే రావు ప్రాపర్టీస్ ఏమో అమ్ముడు పోవు అప్పుడు తీసుకొచ్చిన వాళ్ళు లోన్స్ ఇలాంటివి ఉన్నా కూడా చాలా ప్రాబ్లమ్స్ మనం ఎదుర్కొంటాము ఈ తొమ్మిది రోజులు ఈ అమ్మవారిని మీరు ఒక సంకల్పం మీద చేయించుకోవటం వల్ల హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తున్నాను అసలు చేసుకోవాలని మీకు ఏదో రకంగా ఆ డబ్బులు తిరిగి రావటము అదే అమ్ముడు పోవటము లేకపోతే ఏదైనా లోన్లు రాకుండా ఆగితే చూడటం అవి కూడా అవి కూడా కంప్లీట్ అయిపోతాయి ఒకసారి వివరంగా మాట్లాడుకుందామండి ఎలా స్టార్ట్ చేయాలని మాట్లాడుకుందాం అసలు స్టార్ట్ చేయటం కంటే ముందు మాకు అసలు ఆనవాయితీ లేదండి ఇదివరకు ఎప్పుడు మా ఇంట్లో ఎప్పుడు ఎవరు చేసిన సందర్భం తెలియదు మాకు ఎవరు చెప్పలేదు పెద్దవాళ్ళు ఒకవేళ మేము చేద్దాము అని అంటూ ఉంటే వద్దు అని అంటున్నారు అనే సందర్భంలో ఎలా స్టార్ట్ చేయొచ్చా అంటే మాకు ఆనవాయితీ లేదు అని అనే దేవుడిని కొలడానికి ఆనవాయితీతో సంబంధం లేదు దేవుడు అనందరి దేవుడే ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి తెలవదు ఇప్పుడు మీ నాన్నకు మీ అమ్మవారి వాళ్ళకి తెలవదు వాళ్ళు నాన్ ఎడ్యుకేటెడ్ కావచ్చు వాళ్ళకు ఒక దేవుడు అంటే ఇష్టం ఉండబోతు ఒక ఒకటి ఏంటంటే వాళ్ళకు ఒక ఇంట్లో ఒక దేవుడు ఉంటాడు ఆ అమ్మవారిని ఉంటుంది ఆ దేవుడిని కొలవాలని ఉంటుంది అంటే మనకు ఒక్కొక్కది ఇప్పుడు మనకు ఒక్కొక్క రోగానికి ఒక్కొక్కటి టాబ్లెట్ ఉంటుంది మనకు ఏ ప్రాబ్లం ఉంది ఆ విధంగా ఇప్పుడు మనకు సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది అమ్మవారికి మనం ఈ సంవత్సరంలో ఈ ఇరవై తొమ్మిది నుంచి స్టార్ట్ అవుతుంది పంతొమ్మిది నుంచి స్టార్ట్ అవుతుంది పంతొమ్మిది నుంచి స్టార్ట్ అవుతుంది ఇరవై తొమ్మిది అయితే పంతొమ్మిది నుంచి మీరు స్టార్ట్ చేస్తే మీరు ఏ కోరికైతే సంకల్పం చేసుకుంటారో నైన్ డేస్ చాలమ్మా మీకు అప్పులు రావాలన్నా ఇవ్వాలన్నా అమ్ముడు పోవాలన్నా కొనాలన్నా కూడా అతి శీఘ్రంగా అతి త్వరగా ఒక ఇంజక్షన్ ద్వారా ఇచ్చేది ఒక అమ్మవారి బ్యూటిఫుల్ అయితే సాయంత్రం పూట మాత్రమే అమ్మవారిని కొలవాలి అని చెప్తున్నారు ఇప్పుడు మరి ఆడవాళ్ళకి తొమ్మిది రోజులు కాబట్టి పది రోజులు కాబట్టి ఆడవాళ్ళకి మధ్యలో అడ్డు వస్తుంది లేకపోతే స్టార్టింగ్ టూ డేస్ ఏమైనా మిస్ అవ్వచ్చు ఒక్కరోజు మిస్ అవ్వచ్చు మధ్యలో రావచ్చు లాస్ట్ డేస్కి రావచ్చు ఇట్లా రకరకాలు ఉండొచ్చు ఎట్లా అంటే అమ్మవారి పేరు ఒక్కసారి చెప్పుకున్నా చాలండి తొమ్మిది రోజుల్లో ఒక్కరోజు చేసిన ఒక్కరోజు చేసినా కూడా అవి మనము మనకేంటంటే అవి మనం నేను చేయాలి అని సంకల్పం ఉంటుంది కదా మీరు చేయలేరు మీ మీ సార్ ఉంటారు కదా ఆయన దగ్గర లేరు అనుకోండి మీ పిల్లలు ఉంటారు కదా వీటిలో పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ పేరు వాళ్ళతో చేపించినా చాలు చేపించినా చాలు అసలు ఎలాగండి సాయంత్రం పూజ చేసుకుని అమ్మవారి ఫోటో ఒకటి పెట్టుకుంటాము పూజ అమ్మవారికి ఫోటో పెట్టేసుకొని అమ్మవారికి బుట్లు అలా పెట్టేసి అంటే మనం బుట్లు పెడతాం కదా దండ వేసేసి దండ వేసేసిన తర్వాత మనం మామూలుగా కొబ్బరికాయ వేసుకుంటాము అది మీ ఇష్టం అది ఒక్కొక్కరి ఇళ్ళలో కొబ్బరి కొంచెం భయపడుతుంటారు ఆ కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఏంటంటే ధూపం అమ్మవారికి ఒకటి పూల ఇస్తాము ఆ తర్వాత తాకం ఉంటుంది ూపం ధూపం చూపిస్తా తర్వాత బెల్లం బెల్లం పాకం బెల్లం పాకం పెట్టేసి అమ్మవారికి కాసేపు మనం నైవేద్యం లాగా పెట్టేసి ఇట్లా అనుకుని స్తోత్రం చదువుకోవాలి అమ్మవారికి సంబంధించిన ఈ స్థూత్రం చదువుకుని వారాహి కవచం చదవమంటున్నారు అవును ఒక శతనామాలు కూడా చదువుకుంటే ఇంకా చాలా మంచిది అది వీలుని బట్టి అదేం లేదు రైట్ అండి సో వారాహి గుప్త నవరాత్రులు మొదలు కాబోతున్నాయి కాబట్టి పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు సో ఖచ్చితంగా భూకి భూమికి సంబంధించిన ఎట్లాంటి ఉన్నా కూడా వాటిని అధిగమించాలి అంటే అమ్మవారిని కొలుచుకోవచ్చు అని చెప్తున్నారు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటే అని చెప్తున్నారు ఇంకొక ప్రశ్న ఏడు సూత్రంలో ఉన్న వాళ్ళు అమ్మవారిని కొలుచుకోవచ్చా వరకు ఉంటుంది వన్ ఇయర్ వరకు ఈ సంవత్సరం కూడా నెక్స్ట్ ఇయర్ చేస్తుంది నెక్స్ట్ ఇయర్ చేసుకోవచ్చు బట్ మనసులో దణం పెట్టుకోవచ్చు కదా అమ్మ నెక్స్ట్ ఇయర్ చేసుకుంటా అలాగే సురేంద్ర శర్మ గారి ఆధ్వర్యంలో కూడా హోమాలు జరుగుతున్నాయి అని అంటున్నారు మరి పార్టిసిపేట్ చేయాలి అనుకుంటా ఆయన నంబర్ కి కాల్ చేయొచ్చు రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే